ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా దసరా ఉత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా నవరాత్రి వేడుకలలో పాల్గొంటున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక ఇదిలా ఉంటే భారతదేశంలో నవరాత్రుల గర్బా డాన్స్ చేయడం అన్నది ఆనవాయితీ. ఈ డాన్స్ ను చిన్న పెద్ద పేద ధనిక అన్న సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ సంతోషంగా చేస్తూ ఉంటారు. అయితే ఈ డాన్స్ చేయడానికి సెలబ్రిటీలేమి అతీతం కాదు అని నిరూపించారు హీరోయిన్ తమన్నా. నవరాత్రి వేడుకలలో పాల్గొన్న మిల్కీ బ్యూటీ అభిమానులతో పాటు స్టెప్లను ఇరగదీసింది. స్టార్ హీరోయిన్ అన్న విషయాన్ని మరిచిపోయి సాధారణ వ్యక్తిలాగా అందరితో కలిసి డాన్స్ చేసింది తమన్నా. తాజాగా ముంబైలోని ఓ ప్రాంతంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపానికి వెళ్లిన తమన్నా అక్కడ దేవీ పూజలు అయిపోయిన తర్వాత గర్బా డాన్స్ వేడుకల్లో పాల్గొంది. అనంతం అభిమానులతో కలిసి మరి డాన్స్ కూడా చేసింది. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు వీడియోలు కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతున్నాయి. అభిమానులతో పాటు నెటిజన్లు కూడా తమన్నాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇకపోతే తమన్నా సినిమాల విషయానికి వస్తే ఇటీవల బబ్లీ బౌన్సర్ సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది తమన్నా. అలాగే ప్రస్తుతం గుర్తుందా శీతాకాలం, భోలా శంకర్, దట్ ఈస్ మహాలక్ష్మి వివిధ సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది ఈ మిల్క్ బ్యూటీ. తమన్నా ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా రాణిస్తూ వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్న విషయం. ఇటువంటి అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.